రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేట్ విమానాశ్రయంలో రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రపతి దంపతులు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రాజ్భవన్కు చేరుకున్నారు. ఇవాళ రాత్రి రాజ్భవన్లో బస చేస్తారు. ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లాలోని ధ్యాన కేంద్రాన్ని రాష్ట్రపతి దంపతులు సందర్శిస్తారు. అనంతరం 10:20 తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుని ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి చేరుకుంటారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.